మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల ప్రపంచ దేశాలు సంతాపం ప్రకటించాయి ప్రణబ్ సేవలను గుర్తు చేసుకుంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రధాని నరేంద్ర మోదీలకు సంతాప సందేశాన్ని పంపారు రష్యాకు నిజమైన మిత్రుడిగా ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక బంధాలను బలోపేతం చేయడంలో ఆయన ఎంతో కృషి చేశారని పుతిన్ తన సందేశంలో పేర్కొన్నారు ప్రణబ్ మరణం పట్ల సంతాపం తెలుపుతూ అమెరికా ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది నేపాల్ గొప్ప స్నేహితుడిని కోల్పోయిందని ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలీ అన్నారు భారత్ నేపాల్ మధ్య సంబంధాల బలోపేతానికి ప్రణబ్ చేసిన కృషిని తాము ఎప్పటికీ గుర్తుంచుకుంటామని ఓలీ ట్వీట్ చేశారు ప్రణబ్ ఒక గొప్ప రాజజ్ఞుడని శ్రీలంక ప్రధానమంత్రి మహిందా రాజపక్సే నివాళి అర్పించారు దేశానికి ఆయన అందించిన సేవలు అపారమైనవని కొనియాడారు ప్రణబ్ దాదా బంగ్లాదేశ్కు నిజమైన మిత్రుడని ఆ దేశ ప్రధానమంత్రి షేక్ హసీనా పేర్కొన్నారు పంతొమ్మిది వందల డెబ్బై యొక్క యుద్ధం ద్వారా బంగ్లాదేశ్ స్వతంత్రం పొందడంలో ఆయన పాత్రను తమ దేశ ప్రజలు నిరంతరం స్మరించుకుంటారని సంతాప సందేశంలో పేర్కొన్నారు ప్రణబ్ ముత్రిపట్ల ఇజ్రాయేల్ అధ్యక్షుడు రెవెన్ రివ్లిస్ విచారం వ్యక్తం చేశారు భారత్లోని వివిధ దేశాల దౌత్యవేత్తలు సంతాపం తెలుపుతూ ప్రకటన విడుదల చేశారు